வர மேரி தனையா பிரபோதாக்கா బిషప్పు కాటూరి ప్రభుదాసయ్యా. ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవనిచ్చి అపద్రాక్షసమునిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఈ 2021 సంవత్సరము ప్రభుస్వరము అనే ధారావాహిక సీరియల్ ద్వారా దైవ వర్తమానం బిషప్ కేపి గారి వర్తమానం వింటున్న మీ అందరికీ వందనము తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో గీతం పాడుకొని దైవ సందేశములకు వెళ్దాం. వాక్యమా జీవవాక్యమా వాక్యమా ప్రేమవాక్యమా వాక్యమా కృపవాక్యమా వాక్యమా ఆదియందు నా వాక్యమా ఆది దేవున వాదవుంటివా దివి నుండి భూమికి దిగిన వాక్యమా దివ్య గ్రంథమై వెలసిన వాక్యమా వాక్యమా నీతి నేర్పిన వాక్యమా నిజము తెలిపిన వాక్యమా వాక్యమా దైవ వాక్యమా వాక్యమా జీవ వాక్యమా మమత చూపిన వాక్యమా మనసు మార్చిన వాక్యమా అమరావేదమ వాక్యమా పరమ సత్యమ వాక్యమా వాక్యమా దైవ వాక్యమా వాక్యమా జీవ వాక్యమా ప్రభుని రూపమ వాక్యమా క్రీస్తు చెంత చేర్పుమా వాక్యమా ధన్యత పొందుము జనమా ధన్యత పొందుము జనమా వాక్యమా దైవ వాక్యమా వాక్యమా జీవ వాక్యమా పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాళమైన దీవెనిచ్చి అపద్రాక్షసమునిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన మెండుగా అనుగ్రహించను గాక. ఈ 2021 సంవత్సరమున మరి ఏప్రిల్ మాసంలో ప్రత్యేకముగా నిత్య నిబంధన అనే అంశం ద్వారా ప్రభువాణి ధారావాహిక మరి ఈ వర్తమానములు మీరు వింటూ ఉన్నారు. ప్రభుస్వరం ద్వారా ప్రభుస్వరం అనే ధారావాహిక సీరియల్ ద్వారా వర్తమానం నింటూ ఉన్నారు. ఈరోజు మరి నిత్య నిబంధన దేవుడైన యావే అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు. అబ్రహాముగా దేవుడు మార్చాడు. అబ్రహాము అనగా అన్యుడు, అబ్రహాం అనగా యెహోవా రొమ్ము కలిగిన వాడిగా దేవుడు ఉన్నాడు. ఈరోజు మిషనరీ పొలం అనే సంఘాన్ని దేవుడు మరి ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. నిత్య నిబంధన మిషనరీ పొలం అనే సంఘాన్ని ఒక స్త్రీగా లేదా ఒక వధువుగా పోలుస్తూ ఉన్నాడు.
ఆ వధువుగా పోల్చబడినటువంటి ఆ సంఘము ఎలాగా ఉండాలి అనే విషయాన్ని బైబిల్లో తెలియజేస్తా ఉంది. మిషనరీ పొలానికి దేవుడు చేసిన నిబంధన చాలా గొప్పది. పాత ఒడంబడికలో దేవుడైన యావే ప్రబలవారు ఇదిగో మరి అబ్రహాముతో నిబంధన చేశాడు, నోవహుతో నిబంధన చేశాడు, తన యొక్క నిబంధనను స్థిరపరిచి ఉన్నాడు. ఈ విధముగానే పాత ఒడంబడిక గ్రంథంలో చేసిన నిబంధన ప్రకారముగా పురుషుడు కూడా మరి సంఘములో సభ్యుడై ఉన్నాడు. కాబట్టి సంఘాన్ని వధువుగా పిలువబడతా ఉంది. ఈరోజు బైబిల్ గ్రంథములో నుంచి వాక్య విధానమును మనం చూసినప్పుడు సంఘం అనే వధువు ఏడుగురు మరి స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని మా అన్నమే మేము తింటాము, నీ మా వస్త్రం మేము పట్టుకుంటాము, కానీ నీ పేరు మాత్రము పెట్టుకుంటామని వారు చెప్తా ఉంటారు అని యెషయా గ్రంథంలో ఆ ఏడుగురు స్త్రీలను గురించి రాయబడింది. ఏడుగురు స్త్రీలు అనగా ఏడు సంఘాలకు సాదృశ్యముగా ఉన్నది. ఆ ఏడు సంఘములు మనకి బైబిల్లో ప్రకటన గ్రంథములో కనపడతా ఉంటాయి. ఎఫ్ఎసి నుండి మరియు లవ్దేకే వరకు ఉన్న ఏడు సంఘాలు. ఈ ఏడు సంఘాలకు ఎవరయ్యా అంటే ప్రధాన శిల్పి, నిర్మాణకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే ఈ ఏడు సంఘాలు మాకున్నటువంటి నింద పోవాలి అంటే నిన్ను కలిగి ఉంటాము, పెళ్లి భర్త అనేటువంటి జీవము గల దేవుణ్ణి కలిగి ఉంటాము, మాకు ఉన్న నిందను తొలగించమని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, అలా అడగటాన్ని బట్టి దేవుడైన యావే ప్రభుల వారు చూస్తూ ఉన్నారు. అయితే ఆ సంఘము అనేటువంటి ఆ యొక్క వధువు లేదా ఆ స్త్రీ ఎలాగ ఉండాలి అంటే అది ముడతాయను కలంకమైనను లేనటువంటిదిగా ఉండవలేనని బైబుల్ తెలియచేస్తూ ఉంది. బైబుల్ ప్రకారముగా వాక్యానుసారముగా మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క నిబంధన చేయబడినటువంటి వాక్య విషయములలో బైబుల్ ఈ విధముగా చెప్తా ఉంది. వాక్య ప్రకారముగా నీవు ఏమి కనుగొనివని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, గర్భము ధరించినదే అని స్త్రీతో చెప్పువానికి శ్రమ అని బైబుల్ తెలియచేస్తూ ఉంది. చిరకాలము నుండి మౌనముగా ఉన్నటువంటి వారి విషయముల గురించి కూడా సంఘ వధువులు మరి వాక్యము తెలియచేయబడతా ఉంది. కాబట్టి 1000 మంది పురుషులలో ఒకతిని చూచితిని కానీ అంతకుముందు స్త్రీలలో ఒకతనైనను చూడలేదు అని బైబిల్లో తెలియచేస్తూ ఉన్నది. దేవుని యొక్క ఏర్పాటులో ఒక దేవునికి ప్రియమైనటువంటి సంఘము 1000 మందిలో ఒక సంఘముగా ఉంటుంది. ఆ సంఘమును నేను ఎప్పుడు కూడా చూడలేదు అన్న విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నది. ఈరోజు సంఘముతో మిషనరీ పొలానికి దేవుడు చేసిన నిబంధన అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిబంధనతో కూడినటువంటి విషయాలను బైబిల్లో మనము చదువుతూ ఉన్నాం. వాక్య ప్రకారముగా దేవుని యొక్క విశ్వాస జీవితములో దేవుడు చేసే కార్యాలను గురించి కూడా మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. వాక్య ప్రకారమైనటువంటి బలమైనటువంటి ఆశీర్వాదాలు దేవునిలో ఉండాలంటే సంఘము అనే మిషనరీ పొలము ఆశీర్వాదకరముగా ఉండి ఉండాలి, దైవికంగా ఉండి ఉండాలి. రెండవది ఏంటంటే ఆత్మీయమైనటువంటి బిడ్డలను కనేదిగా ఉండాలి. బారూకు అనే తన అనుంగు శిష్యుడితో యిర్మీయా అనేటువంటి ప్రవక్త వారు చెప్తా ఉన్నాడు. యిర్మీయాకి స్నేహితుడిగా ఉన్నాడు బారూకు. ఆ బారూకుతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉత్తర దేశములో నుండి నేను వారిని రప్పించి చున్నాను, గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రవశించు స్త్రీలనేమి, బూదిగంతము నుండి అందరినీ సమకూర్చుచున్నాను, మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు అంటారు. మహాసంగమై మిషనరీ పొలాంతో నిబంధన చేస్తూ ఉన్నాడు, వధువుతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. బిహోల్డ్ ఐ విల్ బ్రింగ్ దెమ్ ఫ్రమ్ దట్ ఈస్ ద నార్త్ కంట్రీ అండ్ ద గేదర్ దెమ్ ఫ్రమ్ ద ఈస్ ద కోస్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ విత్ ఈస్ దెమ్ బ్లైండ్ అండ్ ద లెరమ్ ద ఉమెన్ విచ్ ఈస్ ద చిల్డ్రన్ అండ్ హియర్ ద ట్రావెలెత్ విత్ ద చిల్డ్రన్ టుగెదర్ గ్రేట్ కంపెనీ షెల్ టర్న్ దేర్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యిర్మీయా గ్రంథము 31:8. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఒక గొప్ప విషయం ఏమిటంటే దేవుడు మిషనరీ పొలం అనే సంఘంతో చేసిన నిబంధం ఏంటంటే సమకూర్చటం. దేవుడైన యావే ప్రభుల వారు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో 7వ దూత బూర ఊదినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న 4 దిక్కుల నుండి ఆయా సంఘములలో ఆయా డినామినేషన్లో ఉన్నవారు ప్రోగు చేయబడతారు. తూర్పు నుండి, ఉత్తరం నుండి, పడమ నుండి, దక్షిణం నుండి, 4 దిశల నుండి వారందరూ కూడా ప్రోగు చేయబడి వారు ఒక విశ్వాస మైత్రిగా ఎత్తబడతారని బైబిల్ తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని ఈ వాక్యానుసారముగా కూడా తెలియచేస్తూ ఉన్నారు.
అలాగే బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథం మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో మరి యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా ఇశ్రాయేలులు ద్రాక్ష పండ్ల అడవులను కోరి ఇతర దేవతలను పూజించిన యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునిని ఇష్టురాలి విచారణిగా దాని యొద్ద నీవు పోయి దాన్ని ప్రేమించుము అనేది హోషేయ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. హోషేయ గ్రంథము ఎలాగా రాయబడింది అంటే హోషేయ గ్రంథములో ఈ విషయాన్ని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలు ద్రాక్షపండ్ల అడవులను కోరి ఇతర దేవతలను పూజించారు. వారు చేసినటువంటి మిషనరీ పొలములో జీవము కలిగిన దేవునైన యావకి చేయవలసినటువంటి ఘనతను రానికుండా వారు లోకాయుతమైన జీవితాన్ని జీవించి ఉన్నారు. కాబట్టి వారి విషయమై ఇలాంటి అంగళార్పుతో కూడిన ఈ మాటలు పలకవలసి వచ్చింది. ఇస్రాయేలీల కొరకు, అమోనీయుల కొరకు, హిత్తీయుల కొరకు, యెబూసీయుల కొరకు ఈ విషయాలు చెప్పడం జరుగుతూ వచ్చింది. అంతేకాదు మీకా గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం 4వ అధ్యాయం 10వ వచనంలో సియోను కుమారి అంటున్నాడు, సంఘాన్ని పోలుస్తున్నారు, ప్రస్తుతి స్త్రీ వలె నీవు వేదన పడి ప్రసవించుము, నీవు పట్టణమును విడిచి బయట వాసనము చేదువు, బబులోను పురము వరకు నీ వెళ్ళుదువు, అక్కడ నీవు రక్షణ నొందుదువు, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాడు అని చెప్తా ఉన్నారు. కాబట్టి సంఘము శత్రువు అనేటువంటి అపవాది చేతిలో ఉండి గచ్చపదల్లో రక్కసుములలో ఇరుక్కొని ఉన్నది. ఆ యొక్క రక్కసుముళ్ళు గచ్చపదలన్నింటినీ కూడా బాగు చేసి ఆ మిషనరీ పొలాన్ని స్వేచ్ఛపరిచే స్వేచ్ఛగాళ్ళు కావాలి, పనివారు కావాలి. ఆ యొక్క దానికోసము శత్రువు అనే సాతాను చేతుల నుండి సంఘాన్ని విడిపించడం కోసం దేవుడు ఈ లోకానికి 2021 క్రితం మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆ సంఘం అనే దాన్ని విడుదల చేయటం కోసం ఆయన మరి సంఘము కొరకు రక్తమును చిందించున్నారు. Be in the pain and the labor of to bring forth, O daughter of Zion, like a woman in the travel for a north side. Those go forth out of the city, and the soul shall deliver in the field. And those shall go even to Babylon, there is a shall those a deliver, there are Lord shall redeem them from the hand of the enemies. కాబట్టి అపవాది మిషనరీ పొలమని సంఘమును ఎంతగానో పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఘముతో నిబంధన చేశాడు. అది కొత్త నిబంధనతో కూడిన నిబంధన. అడ్డుతెరను తీసి ఆయన పవిత్రపరిచిన దేవుడై ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యము వధువు అనేటువంటి సంఘము ఒక స్త్రీని పోల్చబడి ఉన్నది. ఆ వధువు అనేటువంటి సంఘము దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నది. కాబట్టి ఆ యొక్క ఆ వధువు అనేటువంటి ఆ సంఘాన్ని స్త్రీకి పోల్చడాన్ని బట్టి దేవుడైనటువంటి యావే ప్రభుల వారు ఆ సంఘమును దా ప్రశంసిస్తూ ఉన్నాడు, ఆ స్త్రీలను ప్రశంసిస్తూ ఉన్నాడు. Verily I say unto you, wherever this gospel shall be preached in this whole world, there is a shall also this woman had done be told for a memorial of her. అనేది చెప్తా ఉన్నాడు. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడను ఈమె చేసిన ఇది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. యా స్త్రీ చేసినటువంటి జటామాసి అత్తరు దేవునికి పూయిటను బట్టి ఆ వధువు పరిమళ సువాసన కలిగినటువంటి జీవితం ద్వారా ప్రభువాన్ని హత్తుకున్నటను బట్టి మగ్ధలేని చేసిన ఆ కార్యము అంతటికి కూడా ప్రశంసనీయంగా ఉంది. ఆ వధువు సిద్ధపరమే ఒక పరిమళ సువాసన కలిగిన వధువుగా ఆమె చేసిన ఘనకార్యము ఆ లోకమంతా కూడా ప్రచురించబడుతుంది అనే విషయాన్ని తెలియచేస్తూ ఇక్కడ రాశాడు ఆ మరి సువార్తికుడు. మరి నిజమే వాక్యానుసారమైన విధముతో కూడిన విషయం చాలా విలువను సంతరించుకుంటూ వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క సంఘము అనే మిషనరీ పొలముతో దేవుడు చేసిన నిబంధన చాలా గొప్పది కాబట్టి అది ఆశీర్వాదకరముగా ఉంది. ఆ వ్యక్తిగతముగా కూడా దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఆ యొక్క కార్యాలను నెరవేరుస్తూ వచ్చి ఉన్నాడు. అందుకనే అపోస్తుల కార్యములో మనం చదువుతూ ఉంటాం 17వ అధ్యాయం 34వ వచనం అయితే కొందరు మనుషులు అతను హత్తుకుని విశ్వసించని వారిలో అరే ఈ పకతుడైన థియోనూసియు దమరి అను ఒక స్త్రీ వీరితో కూడా మరికొందరు ఉండిరి. ఆనాడు చాలామంది మిషనరీ పొలం కోసం స్త్రీలు కష్టపడ్డారు. ఈనాడు కూడా స్త్రీ సభలో చాలామంది కష్టపడుతున్నారు, దేవుని ప్రణాళికతో మరి జీవిస్తూ ఉన్నారు. అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తున్నారు, అటువంటి పురుషులారా కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనదేది చూచుచు తమ తప్పిదమును కలిగి ప్రతి ఫలమును పొందుట ఒకరి ఎడల జరుగుతూ ఉన్నది అనే విషయాన్ని రోమాలో చెప్తా ఉన్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా వాక్యానుసారముగా మనం చదువుతూ ఉన్నప్పుడు దైవికముగా
మరి ఏ స్త్రీకైనా ఈ విషయం చెప్తా ఉన్నాడు. మరి ఏ స్త్రీకైనా ఇక్కడ అవిశ్వాసైన ఒక భర్త, అంటే భర్త అంటే వరుడుగా ఉన్నాడు, ఆమె కాపురము చేయ నిష్టపడినలా ఆమె అతనికి పరిచయింపకూడదు అంటాడు. ఈ లోకములోనే ఒకవేళ భార్యాభర్తల బంధములో ఏదైనా కష్టం వస్తేనే ఇలా చేయొద్దని చెప్తా ఉంటే మనలందరినీ కూడా పెండ్లి భర్తగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు ఎడల ఆ వధువనే మనము మిషనరీ పొలం సంఘమనే మనము ఏ విధమైన అరమరికలు లేకుండా ఆధ్యాత్మికముగా జీవించాలని బైబిల్ తెలియజేస్తున్న వాక్యానుసారమైనటువంటి సత్యమై ఉన్నది. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తెరిగి ఉండాలి. అప్పుడు మనం దేవునిలో ఒక స్వతంత్రులుగా ఉంటా, అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన ఇక్కడ నెరవేరుతా ఉంది. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో 4:22 అంటాడు, ఫర్ ఇట్ ఈస్ రైట్ అండ్ దట్ ఇస్ అబ్రహాం హ్యాడ్ 2 sons దన్ 1 బై ద బౌండెడ్ మేట్, ద అదర్ బై ద ఫ్రీ ఉమెన్ అనే విషయం చెప్తా ఉన్నాడు. స్వతంత్రురాలిని వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది. స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరును కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది. కాబట్టి స్వతంత్రులుగా ఉండడం కోసం దేవుడైన యావే దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాము కలిగితే ధర్మశాస్త్రానికి ఒకరు కారకులయ్యారు, ధర్మశాస్త్రం నుండి విడుదలైన వారికి ఒకరు కారకులయ్యారు. వారి ఇరువురు కూడా నూతన పాత ఒడంబడికలకు గుర్తయ్యారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రయ్యాడు. మిషనరీ పొలం అనే సంఘము ఈరోజు నిత్య నిబంధనలో జీవించి ఉన్నది అని చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారముగా ఇన్ని విషయాలను మనము దృఢముగా తెలుసుకోబోతా ఉన్నాం. బైబిల్లో మనం చదువుతాం, ప్రకటన గ్రంథంలో మనం చదివినప్పుడు, అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన చూస్తాడు, పద్మాసు దీమలో బందీగా ఉన్న యోహోను ఆత్మవశుడైంది. పరలోక మహిమను చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేమనగా సూర్యుని ధరించున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస మీద 12 నక్షత్రములు కిరీటములు ఉన్నాయి. ఆ స్త్రీ సంగమునకు సాదృశ్యముగా ఉన్నదని ఒక సిద్ధాంతం చెప్తా ఉంటుంది. ద ర్యాప్చర్ ఆఫ్ ఫ్రీ రాడికల్ అనే సిద్ధాంతంలోనేమో అది ఒక పెళ్లి కుమార్తెకు సాదృశ్యం అని చెప్పబడతా ఉంది. అయితే ఇక్కడ సూర్యుని ధరించిన ఆ స్త్రీ పాదముల క్రింద చంద్రుడు, శిరస మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. ఇస్రాయేల్ 12 గోత్రాలు కూడా ఆ స్త్రీకి, ఆ వధువుకు సాదృశ్యముగా ఉందని, ఆ వధువు ఒక మహిమాన్వితమైన శక్తితో కూడిన దేవుని యొక్క వధువుగా ఉందని కూడా మరి వివరించడం జరుగుతూ ఉంది. అండ్ దేర్ ఇస్ అప్రిటేటెడ్ ఏ గ్రేట్ వండర్ ఇన్ హెవెన్, ఏ ఉమెన్ క్లాత్ విత్ ద సన్ అండ్ దట్ ఈస్ మూన్ అండర్ హియర్ ఫీట్ అండ్ అపాన్ హర్ హెడ్ ఏ క్రాన్ ఆఫ్ 12 స్టార్స్ అనే విషయాన్ని చెప్పబడతా ఉంది. అయితే దాని తోక ఆకాశ నక్షత్రములో 1/3 భాగము విడిచి వాటిని భూమి మీద పడవేశను. కననయ్యన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలని ఆ ఘట సర్పం స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. ఇక్కడ ఒక ఘట సర్పం కనపడతా ఉంది. రక్షింపబడిన విశ్వాసులు తినేటానికే వచ్చేసింది అపవాది. అది ఎప్పుడో ఆది కాలంలో ఆది సర్పముగా చేరింది. మిషనరీ పొలమనే సంఘాన్ని పాడు చేస్తూ ఉంది. నిబంధనతో కూడిన మహిమను తోచివేయాలని చూస్తూ ఉంది. అండ్ హీ స్టిల్ డ్రాయ్ ద 3rd part ఆఫ్ ద స్టార్స్ ఆఫ్ యావెన్ అండ్ డిడ్ నాట్ కాస్ట్ దెమ్ టు ద ఎర్త్ అండ్ దట్ ఈస్ ద డ్రాగన్ stored before the woman which is was ready to be delivered for to divide her child as soon as it was born. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అపవాది సంఘములను పాడు చేస్తూ ఉంది. ఆ సంఘములను పాడు చేయకుండా ఉండాలనే దేవుడు మరి 7 ముద్రలను ఇచ్చి ఉన్నాడు. 7 సంఘములు 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మన్నమే మనం తింటాము, మా వస్త్రమే మేము కట్టుకుంటాం, కానీ నీ పేరు పెట్టుకుంటామని ఆ పేరులో నిలబడలేక ఎఫ్ఎసి సంఘము, సుర్మ, తుయసేరా, సాదీసు, ఆ ఫిలదెల్ఫియా, లౌదిక, ఇలా 7 సంఘాలు 7 రకాలైనటువంటి క్వాలిటీస్లో దైవికమైనటువంటి ఆధ్యాత్మికతను కోల్పోయినట్లుగా కూడా మనం బైబుల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘమనే వధువు ఒక స్త్రీకి సాదృశ్యముగా ఉన్నది. నిబంధన చేసిన సంఘము, మిషనరీ పొలమనే సంఘము ఆశీర్వాదకరముగా ఉండాలి అని ప్రబలవారు కోరుకుంటా ఉన్నారు. అందుకనే బైబిల్లో ఒక గొప్ప విషయాన్ని అదే ప్రకటన గ్రంథకర్తల్లో మనం చదువుతూ ఉన్నాం.
And to that woman we are giving two wagons of the great of angels, that she might flush into the wilderness into her place where she is a nor said for is the time and times and her times for the face of the aspirant. ఈ విషయం చెప్తా ఉన్నాడు ప్రకటన గ్రంథం 12:14. అందువలన ఆమె అరణ్యములో ఉన్న ఒక చోట ఎగురునట్లు గొప్ప పక్షరాజు రెక్కలు రెండు ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక అర్ధకాలమును పోషించెను. ఇక్కడ పక్షరాజును చూపిస్తా ఉన్నాడు. సంగమును, సంగం అనేటువంటి ఆ వధువును గురించి చెప్తూ ఇక్కడ పక్షరాజు అని చెప్తా ఉన్నాడు. పక్షరాజు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. పక్షరాజు తానే తన గూడు రేపును వారినందరిని కూడా ఆయన సిద్ధపాటు చేయును అని చెప్తాడు. అంతేకాదు పక్షరాజు యవనం వలె మీ యవనం క్రొచ్చదగ్గునట్టు మేలుతో మీ హృదయమును తృప్తిపరుస్తానని కీర్తనాకరుడైన దావీదు చెప్తా ఉన్నాడు. ఎవరైతే మిషనరీ పొలమనే సంఘములో సభ్యులుగా ఉంటారో వారి జీవితాల్లో నూతనత్వం కలుగుతూ ఉంటుంది. ఆ సంఘము దినదిన అభివృద్ధి నుండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపబడతా ఉంటుంది. ఆ సంఘం అనేటువంటి ఆ వధువు ఆ స్త్రీ ఎలాగ ఉంటుందంటే ఒక మహాపట్టణం అనేటువంటి పరలోకము కొరకు ఎదురు చూసే ఒక గొప్ప పట్టణముగా కూడా ఉంటుందని బైబుల్ తెలియచేస్తూ ఉంది. అందుకనే ప్రకటన గ్రంథకర్త 17:18 అంటాడు, అండ్ ద ఉమెన్ విచ్ ఈస్ దో స్వేట్స్ ఇట్ ఈస్ దట్ గ్రేట్ సిటీ విచ్ ఈస్ రెదర్ ఓవర్ ద కింగ్ ఆఫ్ ద ఎర్త్. మనం చూసినప్పుడు మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను అనేలను ఆ మహాపట్టణమే. భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. భూరాజులను ఈ లోకములో ఉన్న సహస్రాధిపతులను ఏలేది ఎవరాయంటే వధువు సంఘం, మిషనరీ అనే పొలం అనే సంఘం. ఆ సంఘంలో ఉండి నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆశీర్వాదకరమైన దీవెనలు భూమి మీద జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిషనరీ అనే పొలానికి దేవుడు ఒక గొప్ప నిబంధన చేశాడు అబ్రహాము ద్వారా, నోవహ ద్వారా. నూతన నిబంధనలో దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైన స్థితి ద్వారా దేవుడు అట్టి విధానమును జరిగించి ఉన్నాడు. కాబట్టి అలా చేయటను బట్టి దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలను ఇచ్చాడు. అందుకని ఒక ఎగ్జాంపుల్ నూతన వడంబడికలో యోహాను అనే సువార్తికుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్తలు మనం చూస్తాం. ఏసమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవని వెతుకుచున్నావు అని అడుగుచున్నాడు. మిషనరీ పొలము ఈరోజు ఏడుపుతో ఉంది. మిషనరీ పొలము ఇంకా వెతికే స్థితిలోనే ఉంది. సంఘం అనే మిషనరీ పొలం అని యేసుప్రభువారు అడిగితే, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని చెప్పాను. యేసుప్రభువారు అంటే మిషనరీ పొలంలో ఒకేదో ఒక తాత్కాలికమైనటువంటి ఒక స్వరూపాన్ని పెట్టో, ఒక వాక్యం మొక్క రాసో, లేకుంటే మెడలో ఒక సిలివేసుకునో మోసుకొని వెళ్ళేది కాదు. అది తీసుకొచ్చి అమర్చి పూజ చేసే ఒక వస్తువు కాదు. ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆ మిషనరీ పొలం అనే సంఘము, ఆ వధువు ఎప్పుడు భద్రత కలిగి ఉండాలి. ఆమె అక్కడ దేవుని మీద లగాయితమైనటువంటి మనసు కలిగి ఉంది, కానీ మాట్లాడేది ఆ దేవుడే అని మాత్రం గ్రహించలేకపోతా ఉంది. అందుకని ఈనాటి క్రైస్తవులు జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరములై ఉన్నాయని గ్రహించలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఈమె కూడా యేసునే డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉంది. జీసస్ సెడ్ ఆన్ టు హర్ ఉమెన్ దే ఆర్ వెపెస్టెడ్ దో ఉమెన్ సీకెస్ట్ దోస్ షీ సపరేషన్ హిమ్ టు బి ద గ్రేట్ అండర్ సెట్ ఆన్ టు హిమ్ సర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బోర్న్ హిమ్ షైన్ టెల్ మీ వేర్ దోస్ హోస్ట్ లీడ్ హిమ్ అండ్ ఐ విల్ టేక్ హిమ్ ఎవే ఆమె అడుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వధువు అనేటువంటి ఆ సంఘము, ఆ మిషనరీ పొలం అనే సంఘము ఎలాగా ఉండయా అంటే ఆశీర్వాదకరమైన సంఘముగా, దీవెనకరమైన సంఘముగా ఉండడం కోసం దేవుడు నిబంధన చేశాడు. ప్రియురాలైన సంఘాన్ని ప్రియుడైన ప్రభువారు కోరుకుంటా ఉన్నాడు. ఆ సంఘం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా సుందరముగా ఉండాలి. నా ప్రియురాలా, నీవు సుందరదానివి, నీవు సుందరాంగివి, నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందలను పోలి ఉన్నవి అంటాడు.
ప్రియమైనటువంటి సంఘము అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన విశ్వాసులను కనే సంఘాలుగా ఉండాలి. నీ పలువరస కచ్చరవేయబడినవై కడుగబడి అప్పుడే పైకి వచ్చి ఉన్నవై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. మిషనరీ పొలము ఎప్పుడు కూడా మందల మందల వలె జోడు జోడు పిల్లలు కానీ విశ్వాసుల మీద విశ్వాసులు కానీ ఆధ్యాత్మికంగా జీవించేయుగా ఉండాలి. మిషనరీ పొలం అనే సంఘము పెదవులు ఎలా ఉండాలి అంటే, నీ పెదవులు ఎరుపు నూలును పూలి ఉన్నవి, నీ నోరు సుందరము నీ ముసుగుకుండ, నీ కణితలు విచ్చిన దాడిమ్మ ఫలముల వలె నగబడుచున్నవి. ద లిప్స్ ఆర్ లైక్ ఏ థైరాయిడ్ ఆఫ్ ద సెక్రలేటివ్ అండ్ దే ఆర్ స్పైచస్ ఈజ్ అ కమ్లీ ద టెంపుల్ ఆఫ్ ఆర్ లైక్ ఏ పీస్ ఆఫ్ ఏ పర్మగ్రేటివ్ వెథెన్ దే ఆర్ లాక్స్ అనే విషయాన్ని ఆ వధువును గురించి వరుడైన సొలొమోన్ రాజు ప్రభుల వారు పరమ నుండి పాడిన ఈ గీతాన్ని మనం విని ఉన్నాం. కాబట్టి మిషనరీ పొలము అనే సంఘం అనే వధువు కోసం దేవుడు నూతన నిబంధనలో నిత్య నిబంధన చేశాడు. పాత నిబంధనలో అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు, నోవాహుతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. నువ్వు ఏ నిబంధన కలిగి ఉన్నావు? కృత నిబంధన సంఘములో నిబంధన కలిగినటువంటి దేవుని యొక్క అప్పద్రాక్షసములు తీసుకుంటూ ఆయన బిడ్డగా ఆయన విశ్వాస మైత్రిగా శ్రీసభ మైత్రిగా కొనసాగుతున్నావా లేదా అనేది ప్రశ్నించుకోవలసిన గడియ ఈరోజు సంఘములకు దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ యొక్క భయంకరమైన దుర్దినములలో మిషనరీ పొలమనే సంఘము ఆశీర్వాదకరముగా ఉండి ఒకరి ఒకరికి వందనములు చెప్పుకుంటూ ఆధ్యాత్మికమైన దీవులతో ముందుకు సాగాలని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అందుకనే అపొస్తలైన పౌలు ఎంతో పెద్ద ఉన్నతమైన స్థితిలో శతాధిపతిగా ఉన్న సౌలు పౌలుగా మారినాక రోమా 16:16 ప్రకారముగా ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ ఫర్ యూ అనే విషయాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. మరియు పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్తున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనములు చెప్పుడి ద క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్తున్నాయని బైబిల్ దా తెలియచేస్తూ ఉంది. కాబట్టి నువ్వు సహోదర ప్రేమ కలిగి సహోదర విధానమును కలిగి మిషనరీ పొలమనే సంఘమును సంరక్షించుకునే ఒక వధువుగా ఉండాలని పితాపుత్ర పవిత్ర నామమున ఈ మాటలు దా తెలియచేయుచున్నాము. సర్వేశ్వరుడు హెరాలమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందము వరుడనే ప్రభువారు మనకు చేసిన నిత్య నిబంధనను మరిచిపోగా ఆత్మీయమైనటువంటి దీవెనలతో నిరంతరము ఆశీర్వాదకరముగా జీవింతుముగాక. సర్వేశ్వరుడు మీతో వచ్చునుగాక. ఆమేన్. దేవరవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రవదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రవదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత ఆమేన్. ఆదిలో జరిగినట్లు ఇప్పుడు జరుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆమేన్. వందనములు.